వెల్కమ్ టు ద నేకెడ్ ట్రూత్. పెద్దిరెడ్డి కబ్జా ఫైల్స్ పార్ట్ 2. దిస్ ఇస్ చక్రి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఆయన అనుచరులు చేసిన కబ్జాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన ద నేకెడ్ ట్రూత్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తమ అరాచకాలను బయటపెడుతున్న బిగ్ టీవీని లీగల్గా బెదిరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిరాధారమైన వార్తలు ప్రసారం చేశారంటూ ఏకంగా 50 కోట్ల రూపాయలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా డబ్బులు కట్టాలని లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధమవ్వాలని బెదిరించారు. ఇందులో ఇదే పెద్దిరెడ్డి పంపించిన నోటీస్. మదనపల్లిలో బాధితులంతా వచ్చి క్యూ గట్టి గోడు చెప్పుకుంటే దాన్ని ప్రసారం చేయడం కూడా తప్పట. పెద్దిరెడ్డి గారు, మీ అండ చూసుకునే మీ అనుచరులు కబ్జాలు చేశారంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. మరి వాళ్ళ బాధలు మీకు కనిపించడం లేదా? అయినా లీగల్ నోటీస్ పంపించేటప్పుడు కొంచెం సరిగ్గా పంపించాలి కదా. చూడండి, సూర్యాపేట ఫైల్స్లో మీ గురించి స్టోరీ ప్రసారం చేసి, ఇది 16వ పాయింట్లో ఉంది, మీ గురించి స్టోరీ ప్రసారం చేశామని రాశారు. మై క్లయింట్ స్టేట్స్ దట్ ఆన్ 6/8/2024 ఇన్ ది ప్రోగ్రామ్ సూర్యాపేట ఫైల్స్ యూ హ్యావ్ టెలికాస్టెడ్ ద న్యూస్ ఇన్ యువర్ టీవీ ఛానల్. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్ర. అసలు సూర్యాపేట ఫైల్స్, సూర్యాపేట ఎక్కడుందండి? తెలంగాణలో ఉంది. సూర్యాపేటలో తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్లకు సంబంధించిన స్టోరీ ప్లే చేశాం మేము. దాన్ని కూడా మీ లెక్కలో రాసేసుకుంటే ఎలా? లేదంటే మీకు కూడా కబ్జాలు ఏమైనా పాత్ర ఉందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ టీవీ స్టూడియో నుంచే డైరెక్ట్గా చెబుతున్నాం, మీ వల్ల, మీ అనుచరుల వల్ల సర్వం కోల్పోయిన బాధితుల వెర్షన్ను మాత్రమే మేము చూపించాం. మీరు తప్పు చేయకపోతే వెళ్ళి వాళ్ల పక్కన నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి. మీ బెదిరింపులకు బిగ్ టీవీ భయపడదు. పార్ట్ 1లో మేము చూపించింది కొంతే, మీరింకా చూడాల్సింది చాలా ఉంది. పుంగనూరు చుట్టుపక్కల పెద్దిరెడ్డి అనుచరులు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన, ఆయన కుటుంబం స్వయంగా చేసిన దోపిడీలను మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ ద నేకెడ్ ట్రూత్. అవసరం లేని ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి రైతుల భూములను మింగేయడమే కాదు, ప్రజాధనాన్ని లూటీ చేశారు. విలువైన గ్రానైట్ క్వారీలను కబ్జా చేసి వ్యాపారుల పొట్టగొట్టారు. అసలు వాళ్ల భూదాహం తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని డాక్యుమెంట్లను మనం చూడాలి. ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్. తనకు, తన భార్యకు ఉన్న ఆస్తులు, అప్పులు ఉన్నది ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో తప్పనిసరిగా పేర్కొనాలి. ఇందులో తప్పులుంటే ఎమ్మెల్యేగా ఎన్నికే చెల్లదు. మరి పెద్దిరెడ్డి తన భార్య పేరిట చూపించిన భూముల వివరాలు ఒక్కసారి చూడండి. పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట చౌడేపల్లి మండలం దిగువపల్లిలో 49.06 ఎకరాలు, కర్ణాటకలోని సొన్నపనహళ్ళిలో 4.18 ఎకరాలు, తిరుచానూరులో 0.52 ఎకరాలు, మదనపల్లిని ఆనుకుని ఉన్న బండమీద కమ్మపల్లిలో 19.8 ఎకరాలు, గంగవరం మారేడుపల్లిలో 17 ఎకరాలు, ఎరాతివారిపల్లిలో 1.42 ఎకరాలు, కల్లూరు వెంకట దసరాపల్లిలో 0.62 ఎకరాలు, మొత్తం 92.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. ఇదిగాక 104 ఎకరాల వ్యవసాయేతర భూమి కూడా స్వర్ణలత పేరిట ఉన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్లో ఉంది. అసలు స్వర్ణలత పేరిట ఉన్న భూములన్నింటినీ ఇందులో చూపించారా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. దీనిపై ఆరా తీసిన బిగ్ టీవీ బృందానికి ఆసక్తికర విషయాలు తెలిసాయి. దిగువపల్లె, భీమగానిపల్లె, పుంగనూరు, బండమీది కమ్మపల్లి, కుమారసట్టం, మేలుపట్ల, చాదళ్ల, రాగానిపల్లెలో స్వర్ణలత పేరిట ఉన్న దాదాపు 127.6 ఎకరాల వ్యవసాయ భూములను పెద్దిరెడ్డి అఫిడవిట్లు చూపించలేదు. అంటే స్వర్ణలత పేరిట ఉన్న వ్యవసాయ భూములు ఏకంగా 220 ఎకరాలన్నమాట. ఈ భూములన్నీ నిజంగానే కొన్నారా, లేక జనం నుంచి కబ్జా చేశారా? నిజాయితీగా కొన్నవి అయితే ఈ భూముల వివరాలన్నింటినీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదు? అసలు ఒక వ్యక్తి పేరిట 220 ఎకరాలు ఉండొచ్చా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇలా ఉండే అవకాశమే లేదు. అయినా ఇన్ని ఎకరాలను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత తన పేరిట రికార్డుల్లోకి ఎలా ఎక్కించుకున్నారు? దీనికి సమాధానం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అందుకే రికార్డులు కావలసినట్లు మారిపోయాయి. ఈ ఒక్క ఆధారం చాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు పడడానికి, ఎమ్మెల్యే పదవి పోవడానికి. ఓవైపు 100 ఎకరాలు పోగేసుకున్న పెద్దిరెడ్డి కుటుంబం 1-2 ఎకరాలున్న రైతులకు మాత్రం గజం భూమి లేకుండా చేసింది.
కాంట్రాక్ట్ల కోసం, వారి కంపెనీ బిజినెస్ కోసం అవసరం లేకున్నా ప్రాజెక్టులు మొదలుపెట్టి రైతులను రోడ్డున పడేస్తుంది. పెద్దిరెడ్డి హయాంలో పుంగనూరులో చేపట్టిన 3 ప్రాజెక్టులు అక్కడి రైతులకు ఉపాధి లేకుండా చేశాయి. సాధారణంగా ఎక్కడైనా రిజర్వాయర్ వస్తుందంటే రైతులు ఆనందపడతారు, మాకు నీళ్ళు వస్తున్నాయని. కానీ ఇక్కడ మాత్రం బాధపడిన రైతు లేడు. కారణం ఏంటో ఒకసారి మీరే చూడండి. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం ఇది పచ్చని మామిడి తోపులండి. ఇక్కడ వచ్చే పంటలన్నీ నాశనం చేయడము, చేతికొస్తా ఉండే పంటతో కూడా మొత్తం కంప్లీట్ ఇటాచ్తో తీసి ఈ విధంగా అరణ్యం లాగా చేసి వదిలేశాడు. చెరువులో గుడి ఉన్నదాన్ని పగలగొట్టి బ్లాస్టింగ్లు పెట్టి వరస్ట్ చేసినారు. ప్రాజెక్ట్ రెడీ అయితే పొలాలు పోతాయి, ఇండ్లు పోతాయి. ఎన్జిటీలో కేసులో పోయినాం మేము, అందుకనేసి మమ్మల్ని అరెస్ట్ చేసినాడు. నీకు దిక్కుండే చోట చెప్పుకో, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తాము. మా జీవితాలు కోల్పోయినాం, పెద్దిరెడ్డిని దేవుడు కూడా క్షమించడు. నేతిగుంట్లపల్లి రిజర్వాయర్, ఆవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ముదివీడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదించడమే కాదు, వేగంగా పావులు కదిపారు. వైసీపీ సర్కార్ వచ్చిన 7 ఈ 3 ప్రాజెక్టులను కలిపి 2,144.5 crore బడ్జెట్ శాంక్షన్ చేయించారు. వాస్తవానికి ఇవి కొత్తగా కడుతున్న రిజర్వాయర్లు కాదు, ఆయా ప్రాంతాల్లో ఎప్పటినుంచో ఉన్న చెరువుల విస్తీర్ణం పెంచే పనులే. అయినా బడ్జెట్ మాత్రం భారీగా వేసుకున్నారు. గాలేరు నగరి సుజల శ్రవంతి బడ్జెట్ నుంచే వీటిని విడుదల చేశారా ప్లాన్ చేశారు. టెండర్లలో నిబంధనల ప్రకారం దీన్ని మెగా ఇంజనీరింగ్ దక్కించుకోగా పనులన్నీ చేసింది మాత్రం పెద్దిరెడ్డి సొంత కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రికార్డుల్లో మాత్రం 25% సబ్ కాంట్రాక్ట్ అంటూ చూపించిన పూర్తి పనులు బిల్లులు తీసుకున్నది పిఎల్ఆర్ ప్రాజెక్ట్సే. ముందుగా నేతిగుంటలపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సంగతి చూద్దాం. నేతిగుంటలపల్లి గ్రామంలో ఉన్న యాతల వంక చెరువు సామర్థ్యాన్ని 1 TMC పెంచి రిజర్వాయర్ నిర్మించాలన్నది ప్లాన్. ఆ చెరువు కింద సాగవుతున్న పచ్చని పంట పొలాల్లో 970 ఎకరాలను సేకరించారు. ఎకరాకు 10 lakh ఇస్తామన్నారు. నిజానికి ఇక్కడి రైతులు ఎక్కువగా దానిమ్మ, మామిడి, టొమాటో సాగు చేసేవారు. ప్రాజెక్టుకు భూసేకరణ చేసినప్పుడు పరిహారం ఇచ్చిన తర్వాత భూములు స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ పరిహారం ఊసే లేదు, భూములను బలవంతంగా లాక్కున్నారు. ఇవ్వనని ముండికేసిన వారిపై సామదాన భేద దండోపాయాలను ప్రయోగించారు. చిన్నా చితకా వాళ్లను బెదిరించారు. కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వాళ్లను బుజ్జగించారు. అటు పరిహారం ఇచ్చిన తర్వాతే భూసేకరణ చేయాలంటూ కోర్టులు చెప్పినా పట్టించుకోలేదు. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు ఏం చెప్పి భూములు లాక్కున్నారో రైతు మాటల్లోనే వినండి. మిథున్ రెడ్డి దగ్గర నుండి ఫోన్ కాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుండి ఫోన్ కాలు, రమేష్ మేముండాము, మేము చూసుకుంటాము, నీకెందుకు, నువ్వు కోఆపరేట్ చెయ్యి, నువ్వు కోఆపరేట్ చేసి నా రెస్పాన్సిబిలిటీతో నేను మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పింది. నువ్వు ఒక 7-8 నాకు ప్రెషర్ ఇచ్చి, విపరీతమైన టెన్షన్ పెట్టి, మనుషుల్ని పంపించి ఫామ్ పాండు, డ్రిప్ ఇరిగేషను, కంప్లీట్ పైప్ లైన్లు, ఎంటైర్ తోటలు, చేతికొస్తా ఉండే పంటతో కూడా మొత్తం కంప్లీట్ ఇటాచ్తో తీసి ఈ విధంగా అరణ్యంలాగా చేసి వదిలేశాడు. ఈరోజు ఇటు పక్క ఫోన్ చేస్తే నా మళ్ళీ మాట్లాడుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిథును. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన అంటారు, ఆయన వయసుకి ఆయన చేయాల్సిన పనులు ఈ విధంగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అందరినీ. ఇలా భూములు లాక్కుని 3 ప్రాజెక్టు పనులకు మట్టి కావాలంటూ పొలాలను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. అటు రిజర్వాయర్ పనులు 90% పూర్తయ్యాయి, బిల్లులు కూడా శాంక్షన్ అయిపోయాయి. కానీ రైతులకు మాత్రం పైసా పరిహారం అందలేదు. అటు పొలం నుంచి వచ్చే ఆదాయమూ పోయి ఇటు పరిహారమూ అందక నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇదిగో పరిహారం ఇప్పిస్తామన్న పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఇప్పుడు పత్తాలేరు. మరి నేతిగుంటలపల్లి రైతులకు న్యాయం చేసేదెవరు? పిఎల్ఆర్ కంపెనీ పనులు చేసిన మరో ప్రాజెక్ట్ ఆవులపల్లి రిజర్వాయర్. అప్పటికే ఊరిలో ఉన్న సీతమ్మ చెరువు సామర్థ్యాన్ని 3.5 TMC పెంచాలన్నది ప్లాన్. దీనికోసం చిన్నదేవులకుప్పం, చిన్నదేవులకుప్పం ఎస్టీ కాలనీ, రామకృష్ణాపురం, బయ్యారెడ్డిపల్లి, పెద్దదేవుళ్లపల్లి, కుప్పం గ్రామ ప్రజల నుంచి ఏకంగా 2,000 ఎకరాల వరకు భూసేకరణ చేశారు. మామిడి తోపులు పెట్టుకొని, టెంకాయ తోపులు పెట్టుకొని,
అల్ల నేరేడు చెట్లు ఎవరెవరి స్తోమతకు వాళ్ళు పెట్టుకొని చేసుకుంటా ఉంటే టమాటా పంటల్లో చేసుకునే రైతులు కష్టపడుకునే వాళ్ళకి మంచి ఆదాయాలు వస్తూ ఉండే భూములు, సారవంతమైన భూములను వాళ్ళు సారవంతంగా బ్రతుకుతూ ఉండే దాదాపు 1000 కుటుంబాలు ఇంచుమించు, చుట్టుపక్కల 4-5 గ్రామాల కూలీలు వస్తారు ఇక్కడికి, ఇంతమందిని ఇన్ని గ్రామాల వాళ్ళందరినీ ఉడకాడిపించడము, వచ్చే పంటలన్నీ నాశనం చేయడము, ఇంత ఇబ్బంది పెట్టి ఈయన ఏమి ఎత్తుకొని పోవాలనుకున్నారో ఏమో, వాళ్ళకవుతే భూములు కావాలా? సీతమ్మ చెరువు కింద చక్కగా పంటలు పండుతున్నప్పుడు కొత్తగా పొలాలను లాక్కుని రిజర్వాయర్ కట్టడం ఏంటంటూ రైతులు ప్రశ్నించినా పట్టించుకోలేదు. అసలు ప్రాజెక్టు తమకు వద్దంటూ వేడుకున్నా కరుణించలేదు. మేము దగ్గర దగ్గర 60-70 ఏండ్లకు పైన అయింది ఇక్కడ వచ్చి, 60-70 ఏండ్లు అయితే కూడా అప్పటి నుండి లేనిపోయిన బాధలు, అప్పుడు ట్రాక్టర్లు ఈ ఇటాచులు ఇవన్నీ ఏమి లేవు, చేతులు కష్టంతో ఎద్దులతో బాధలు పడి అవస్థలు పడి ఏదో తీర్చుకుంటే ఇప్పుడు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెట్టేదానికి ప్రయత్నం చేసినాడు ఆయన. కాబట్టి మేము కూడా ఇప్పుడు దీనికి భయపడి చాలా అసలు ఆరోగ్యాలు కూడా చెడిపోయినాయి ఎందుకో ఈ భయంతో. రైతుల ఆందోళనలను లెక్క చేయని పెద్దిరెడ్డి ప్రాజెక్టు పనులు జరగాల్సిందేనన్నాడు. సీతమ్మ చెరువులో తరతరాలుగా పూజించుకుంటున్న సీతమ్మ గుడిని కూడా నామరూపాలు లేకుండా చేసేసింది పెద్దిరెడ్డి ముఠ. దీంతో చాలామంది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్లారు. ఇలా వెళ్లిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎన్జీటీకి సాక్ష్యాలివ్వకుండా అడుగడుగున అడ్డుపడింది పెద్దిరెడ్డి ముఠ. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ ఆదేశించింది. ఇక్కడ చెరువు ఉండే సీతమ్మ చెరువు ఉండేదాన్ని, అదేవిధంగా ఆ చెరువులో గుడి ఉండేదాన్ని పగలగొట్టి బ్లాస్టింగ్లు పెట్టి వరస్ట్ చేసినారు. ఇక్కడ వచ్చి మేము ఎన్జీటీ కేసు వేసినప్పుడు స్టార్టింగ్లో మేము ఫోటోలు తీసేదానికి వస్తే కూడా మమ్మల్ని రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు, తరుముకున్నారు మమ్మల్ని. ఒక 2-3 ఏజెంట్లు వాళ్ళు వాళ్ళ పిల్లర వాళ్ళు దీంట్లో ఉండేవాళ్ళు మమ్మల్ని తరుముకున్నారు. వాళ్ళకి దొరకకుండా మేము అదే ఫోటోలు తీసి ఎన్జీటీలో కేసు వేసినాము. ఆ కేసు వేసినామనేసి మా అన్నోళ్ళ మీద మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేసినారు మమ్మల్ని. కాబట్టి మీడియా ద్వారా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ అనుచరులకి మంచి ట్రీట్మెంట్, ఈ గవర్నమెంట్ తరపున మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనేసి మేము రైతాంగంలో అందరూ కలిసి మీ తరపున కోరుతున్నాం సార్. మేము అరెస్ట్ అయ్యేది ఈ ప్రాజెక్టులో ఎన్జీటీలో కేసులో పోయినాం మేము, అందుకనేసి మమ్మల్ని అరెస్ట్ చేసినాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మా పైన కేసు లేపించి మమ్మల్ని 52 రోజులు జైల్లో పెట్టినాడు. 52 రోజులు జైల్లో ఉన్నాం సార్. 3 డేస్ పుంగనూరు పోలీస్ స్టేషన్లోనే మమ్మల్ని కోర్టుకు సబ్మిట్ చేయకుండా పుంగనూరు పోలీస్ స్టేషన్లోనే ఉంచి తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసినారు. ఎన్జీటీ ఆదేశాలతో రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆగిపోవాలి, కానీ అలా ఆపితే ఆయన పెద్దిరెడ్డి ఎలా అవుతాడు? అందుకే స్టోరీ మార్చేశాడు. ఏ కేటగిరీలో 3.5 TMCల ప్రాజెక్టుగా ఉన్న ఆవులపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2.5 TMCలకు తగ్గించి B2 కేటగిరీలో పెట్టి పనులు చేసేశారు. పీలేర్ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో కేవీపల్లి దగ్గర అడవిపల్లి ప్రాజెక్ట్ ఉందండి. అది 10 సంవత్సరాల క్రితం 90% వరకు పూర్తయింది. దాంట్లోకి ఒక చుక్క నీరు తీసుకురాలేదు. దాని ఎస్టిమేట్ వచ్చిందనో 350 కోట్లతో దాన్ని శాంక్షన్ చేయించుకున్నారు. కాంట్రాక్టర్ పనులు చేశారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఏ రైతుకి కానీ 1 రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు. ఆ అడవిపల్లి ప్రాజెక్టు కింద ఏ మండలాలు అయితే శాంక్షన్ చేసి అప్పట్లో శాంక్షన్ చేసుకున్నారో అవే మండలాలని మరీ చూపిస్తూ 15 ఏళ్ళ తర్వాత ఆవులపల్లి రిజర్వాయర్ అని చెప్పి శాంక్షన్ చేశారు. ఆ ప్రాజెక్టుకే చుక్క నీరు తెచ్చి అన్ని మండలాలకి ఇవ్వలేనప్పుడు మళ్ళీ ఇక్కడ ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చేస్తున్నారు? పెద్దిరెడ్డికి కావాల్సింది డబ్బు, అందుకే ఈ ప్రాజెక్టు పనులంటారు అక్కడి జనం. పొలాల్లో నుంచి మట్టిని తోలి కట్టలు కట్టేశారంటారు. అక్కడితో పెద్దిరెడ్డి కంపెనీ అరాచకాలు ఆగలేదు. ఆవులపల్లికి సమీపంలోనే ఉన్న ఎర్రగుంతలపల్లి పైన పడింది. నిజానికి ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నది అక్కడి రైతులు చెప్పే మాట. కానీ ఏకంగా 17 కోట్ల బిల్లులు పెట్టారు. కానీ ఖర్చు మాత్రం 3-4 కోట్లకు మించి కాదంటున్నారు అక్కడి రైతులు. దీనికోసం 100 ఎకరాలకు పైగా సేకరించారు, పరిహారం మాత్రం పక్కన పెట్టేశారు. మేమెవరన్నా రైతులు అడిగితే నీకు దిక్కుండే చోట చెప్పుకో, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తాము అనేసి బెదిరించినారు. దీనివల్ల మేము ఎవరికి కట్టకముందు దీనికి ఎవరికి చెప్పుకునేదానికి లేకుండా అందరము గమ్మున ఉండిపోయినాం. మా జీవితాలు కోల్పోయినాం, మాకుండే భూములు సర్వనాశనం చేసినావు. మాకుండే భూముల్లోని జేసీ పెట్టి కావలసి పార్టీ విధంగా నువ్వు లోడిచ్చి మట్టిని పనికిరాని మట్టిని కట్టకదొలినావు.
ఎవరు సొత్తు అనుకున్నావు? పెద్దిరెడ్డి రికమెండేషన్తో నువ్వు ఇన్ని పనులు చేస్తావా? దామోదరరాజు, నిన్ను మీ పెద్దిరెడ్డిని దేవుడు కూడా క్షమించడు. ఆ భగవంతుడు అనేవాడు పైన చూసుకోండాడు. సరేనా, మీ పెద్దిరెడ్డి మేము ఎట్లయితే రోడ్లలో తిరగలేకపోతా ఉన్నామో అదేవిధంగా మీ పెద్దిరెడ్డి కూడా రోడ్లలో ఇంకా తిరగలేడు. ఏమి సొంత కానిస్టేషన్ పుంగనూరుకు వచ్చే ధైర్యం లేక దానికొని దొంగ మాదిరి ఉన్నాడు. ఇంక మీకు భయపడం, మీ అరాచకాలు ఇంకా జాగవు. ఏమి మా ప్రాణాలతో చెలగాటమాడిన దామోదరరాజు పెద్దిరెడ్డి మిమ్మల్ని వదలం. ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీ ఇలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మైనింగ్ చేస్తున్న వారిని మింగేసింది పెద్దిరెడ్డి కుటుంబం. విలువైన గ్రానైట్ క్వారీలను కబ్జా చేసేశారు. తమ క్వారీల్లో వాటాలు ఇవ్వమంటూ చెప్పిన వాళ్లకు చుక్కలు చూపించారు. ఒక్క ఫీట్ కూడా గ్రానైట్ను తవ్వకుండా కేసులు పెట్టించారు. మదనపల్లి చుట్టుపక్కల పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిన మైనింగ్ దందా ఏంటో మీరే చూడండి. ఈ ప్రాజెక్టుల ప్రభావం కేవలం రైతుల భూములపైనే కాదు, పక్కనే ఉన్న గ్రానైట్ క్వారీలపైనా పడింది. మదనపల్లికి సమీపంలోని సుగాలిమిట్టలో అత్యంత విలువైన ఇస్కాన్ గ్రానైట్ దొరుకుతుంది. అమెరికా, పోలాండ్, చైనా, తైవాన్, బ్రెజిల్ సహా చాలా దేశాల్లో దీనికి భారీగా డిమాండ్ ఉంది. గ్రానైట్ క్వారీల నుంచి ఇలా గ్రానైట్ను వెలికి తీయడానికి ఎంతో జాగ్రత్తగా కట్ చేయాలి. ఒకప్పుడు పెద్దిరెడ్డికి అనుచరుడుగా ఉండే దొమ్మాలపాటి నగేష్ టీడీపీ హయాంలో క్వారీ పర్మిషన్లు తెచ్చుకున్నారు. గ్రానైట్ ఉన్న ప్రాంతం మీద నుంచి 33 kV పవర్ లైన్ వెళుతుండటంతో తన సొంత ఖర్చులతో లైన్ను మార్పించి క్వారీకి పర్మిషన్ తెచ్చుకున్నాడు. నెలకు 600 చదరపు మీటర్ల గ్రానైట్ రాయిని వెలికి తీయడానికి సర్కార్ అనుమతినిచ్చింది. ఈ గ్రానైట్ కు చదరపు మీటర్కు 60,000 ధర పలుకుతుంది. దీనిపై ప్రభుత్వానికి 5,600 రూపాయల దాకా పన్ను కట్టాలి. ఈ లెక్కన నెలకు 33 లక్షలకు పైగా ట్యాక్స్ రూపంలో సర్కార్కు అందుతుంది. కానీ దొమ్మాలపాటి నగేష్ తన క్వారీలో మైనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న సమయానికి రాష్ట్రంలో సర్కార్ మారింది. పెద్దిరెడ్డి కన్ను ఈ క్వారీపై పడింది. 3 రిజర్వాయర్లకు అవసరమైన కంకర సరిపడా లేకపోవడంతో ఈ గ్రానైట్ క్వారీని లాక్కుని బాంబులు పెట్టి పేల్చేశారు. కంకరను తీసుకెళ్లి ప్రాజెక్టు పనులకు వాడేశారు. ఎంతో విలువైన గ్రానైట్ రాయి పెద్దిరెడ్డి చేతుల్లో పడిలా సాధారణ కంకరగా మారిపోయింది. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో రాలేదు. అటు ప్రభుత్వానికి లాస్, ఇటు క్వారీ కోసం ఖర్చు పెట్టిన దొమ్మాలపాటి నగేష్కు లాస్. బ్లాస్టింగ్ చేయడంతో అందులో గ్రానైట్ ఇప్పుడు ఏమాత్రం పనికిరాదంటున్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న జనసేన నేత రామ్దాస్ చౌదరికి ఉన్న క్వారీపైన పెద్దిరెడ్డి కన్ను పడింది. 2018లో గ్రానైట్ ఉత్పత్తి ప్రారంభించిన రామ్దాస్ చౌదరి దాదాపు 3,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ను మైనింగ్ చేశారు. తొలి ఏడాదే ప్రభుత్వానికి సీనరేజ్ రూపంలో 80 లక్షలు చెల్లించారు. పక్కనే ఉన్న భూమిలోనూ గ్రానైట్ నిల్వలు ఉండడంతో మైనింగ్కు అనుమతి ఇవ్వాలంటూ తన భార్య పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో వాటాలు ఇవ్వాలంటూ పెద్దిరెడ్డి టీం నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఇవ్వనంటూ రామ్దాస్ తేల్చి చెప్పేసరికి అదంతా అటవీ భూమి అంటూ క్వారీని సీజ్ చేయించారు పెద్దిరెడ్డి. తనకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ రామ్దాస్ చూపించినా ఎవరూ పట్టించుకోలేదు. జాయింట్ సర్వేలోనూ అటవీ భూమి కాదంటూ తేలినా మళ్లీ అనుమతులు మాత్రం ఇవ్వలేదు. ఒక నియోజకవర్గానికి ఒక పార్టీకి ప్రతినిధిగా, అందులో ఇప్పుడు అధికార పార్టీకి ప్రతినిధిగా ఉన్న మాకే, మేమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పెద్ద బాధితులం. మా దురదృష్టం ఈ క్వారీ ఇక్కడే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్రషర్ పక్కనే ఉంది క్వారీ. ఈ క్వారీ మీద కన్నుబడింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ క్వారీని కాజేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో నా మీద అక్రమ కేసులు బనాయించి అన్ని అనుమతులను నా క్వారీని సీజ్ చేసి అధికారుల ద్వారా నా మీద ఒత్తిడి తెచ్చి మా ఇంటికి వచ్చి మైనింగ్ అధికారులు మీకు అన్ని అనుమతులు ఉన్నాయి సార్, మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ మీద ఆర్డర్ తీసుకొస్తున్నా కూడా వాళ్ళు అనుమతి లేనిదే మీరు క్వారీలు చేయడానికి వీల్లేదు, మీరు క్వారీ చేస్తే మళ్ళా అక్రమంగా కేసులు పెట్టమని మా మీద ఒత్తిడి తీసుకొస్తారు, కాబట్టి మీరు వాళ్ళకి సరెండర్నా అయిపోండి లేకపోతే క్వారీని నిలిపేయండి అని చెప్పి నా మీద ఒత్తిడి చేస్తే ఎక్కడ ఈ క్వారీని వాళ్ళు లాక్కుంటారో బలవంతంగానే నేను హైకోర్టుకి వెళ్ళి ఒక డబ్ల్యూపీ ఫైల్ చేసి అక్కడ నుంచి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి వీళ్ళు చేస్తున్న అన్యాయాల మీద ధర్మ పోరాటం చేస్తా ఉన్నాను. పెద్దిరెడ్డి కుటుంబమే స్వయంగా క్వారీలను కబ్జా చేస్తుండటంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. జిల్లాలో దాదాపు 30 క్వారీలను ఆక్రమించుకున్నారు. వాటి యజమానులను బెదిరించి తరిమేశారు. పెద్దిరెడ్డిని ఎదిరిస్తే పుట్టగతలుండవన్న భయంతో చాలామంది తమ క్వారీల వైపే వెళ్లడానికి సాహసించలేదు.
రాష్ట్రంలో అధికారం మారడంతో తమ క్వారీలను తమకు ఇప్పించాలంటున్నారు యజమానులు. అధికారం చేతిలో ఉందన్న అహంకారం, తమను ఎవరూ ఎదిరించలేరన్న ధైర్యం, పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలపై కబ్జాలు చేయడానికి ప్రధాన కారణం ఇదే. రాష్ట్రంలో అధికారం మారినా ఆయనంటే అక్కడ జనంలో ఇంకా భయం మాత్రం పోలేదు. ముందు దాన్ని పోగొట్టి మేమున్నామన్న భరోసాను ప్రభుత్వ యంత్రాంగం కల్పించాలి. ఐదేళ్ల పాటు నరకం చూసిన వాళ్లకు ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే ఈ ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ఫలితానికి అర్థమే ఉండదు. మరో సంచలన నిజంతో, నైకెడ్ ట్రూత్తో మళ్ళీ కలుద్దాం. For more videos like this, subscribe Big TV channel.